ఇప్పటికి ఆడ స్త్రీని ఆడ మనిషిని సాటి మనిషిగా గుర్తించడం కాకుండా వేటాడడానికి సరదా చేసుకోవడానికి పనికొచ్చే ఒక వస్తువుగా చూడటం ఈ రోజు కూడా చూస్తూ ఉంటాను. అటువంటి వాతావరణంలో ఉన్న మీకు స్త్రీని అందించాలి అంటే మరో స్త్రీని పుట్టాల్సిన అవసరం ఎందుకోనండి? ఆ పునర్జన్మని వెళ్ళి మనకు అక్కర్లేదు, ఇంకొకరెవరు మళ్ళీ పుట్టక్కర్లేదు. స్త్రీ మన జీవితంలో తీసుకురావాల్సింది ఇంకా ఏమిటి అంటే, స్వతంత్రంగా స్వతహాగా ఆలోచించాము, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ప్రశ్నించాము, మన జీవితాన్ని మనమే మార్చుకోవడము, అభ్యుదయాన్ని గురించి విప్లవాన్ని గురించి మాట్లాడుతూ జెండాలు మోసే వాళ్ళలో కూడా చాలామంది లోపల దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటారు. దానికి అర్థం అది వాళ్ళ తప్పు కాదు, దేవుడు అనే దాన్ని వెనక ఉన్నది ఏంటి వాళ్ళకి తెలియదు. ఈ సభ విజయవంతం అవుతుందా అని చెప్పి అడిగిన ఒక సభలో ఏది విప్లవాన్ని గురించి మాట్లాడవలసిన ఒక సభలో అక్కడ ఉన్న ఈ జెండాలు మోస్తున్న కార్యకర్తని ఏమయ్యా ఈ సభ విజయవంతం అవుతుందా అని చెప్పి అడిగితే దేవుడు అది తెలిస్తే కావచ్చు సార్ అని అన్న కార్యకర్తలు కూడా ఉన్నాడు. అంటే ఏమిటి ఈ సభలో ఉన్నదంతా ఏమిటి అంటే వాడు ఏం మాట్లాడుతున్నారో కొంతమంది విప్లవాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ విప్లవం అంటే అది మనకు సంబంధం లేని విషయం, లేకుంటే అది ఎవరు ఎక్కువగా ఎవరు దాన్ని మన జీవితంలోని నిత్య జీవితంలో మన ప్రవర్తన ద్వారా మన ఆలోచన ద్వారా మనమే తెచ్చుకోవాలి అనే స్పృహని కలిగించకుండా మనం ఆధారపడినట్టుగా తెలుసుకునే ప్రచార యుగంలో ఉన్నాం. ఆ ప్రచార యుగం వల్ల ఏమనుకుంటూ ఉన్నామంటే ఎవరో వస్తారు ఈ మాటకి చెప్పినప్పుడు ఎవరో వస్తారని ఏ రోజు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే మాట అర్థం ఏంటంటే చుట్టుప్రక్కల ఈ భ్రమాన్ని చుట్టుప్రక్కల వాతావరణాన్ని చూసి నీ పరిస్థితి నువ్వు కొట్టిపోయి ఎవరో వస్తారు నీకేదో చేస్తారు అనే భ్రమతో గడపకు. నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకో, నీకు కావాల్సింది ఏంటో నీ ప్రయత్నం ద్వారానే నీ ఆలోచన ద్వారానే ముందుకు వెళ్ళు. ఆ వెళుతూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు అక్కడ దాకా రావడానికి నువ్వు సాధించడానికి వెనక సమాజం అంటూ ఒకటి ఉంది. ఆ సమాజం అనేది మొదట నీ తల్లిదండ్రులతో మొదలవుతుంది, నీ అన్నదమ్ములతో అక్కచెల్లెలతో మొదలవుతుంది, ఆ తర్వాత నీ చుట్టుపక్కల రావడం మొదలవుతుంది. నువ్వు ప్రపంచంలో వెళ్ళేటువంటి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ప్రతి స్థాయిలో ఉన్నవాళ్ళు సమాజం వాళ్ళందరి ద్వారా మాత్రమే నువ్వు ఆ స్థాయికి వస్తున్నావు తప్పితే నీ ప్రత్యేకత వల్ల కాదు నీ గొప్పతనం వల్ల కాదు అనేది గుర్తుపెట్టుకుని వాళ్ళ కోసం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నిజానికి మనం మనల్ని మనం సమాజాన్ని అర్థం చేసుకోవడం కాకుండా కవిత్వ ప్రయోజనం ఏమిటనేది నిజంగా అర్థం చేసుకోవడం. కవిత్వం అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికి కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకి పాటల రూపంలో తెలిసిందే కవిత్వం, లేకుంటే ఎక్కడైనా కానీ కాస్త ఉద్వేగపూరితంగా పాడిందే కవిత్వం. అలా కాకుండా కవిత్వం అనేది మన నిత్య జీవితంలోకి రావడానికి మీరందరూ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని కాస్త జాగ్రత్తగా మీరు చూడగలిగితే చూసే లోపిక చేసుకుంటే దీన్ని మార్చడం కోసం నేను ప్రయత్నం చేయాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే మీ జీవితంలో కవిత్వం వచ్చినట్టే. కవిత్వం అనేది సమంగా మాట్లాడేది కాదు, పురుగు జరిగేది కాదు, మన నిత్య జీవితంలోకి రావాలి. వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మనం ఇప్పుడున్న స్థాయికి కారణం మన వెనక ఉన్నవాళ్ళు సమాజం గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం మనం చేయగలము. ఏ కొంచెమైనా సందేహం లేకుండా చేయడానికి ఏ రోజు ప్రయత్నం చేస్తాము అప్పుడు మాత్రమే కవిత్వానికి ప్రయోజనం ఉంది. అటువంటి ప్రయోజనం ఉంది అని చెప్పి తెలుగు కవిత్వంలో తొలిసారి చెప్పిన వాడు అనైతే ఆయన చెప్పిన దాంట్లో ప్రజలకు పనికొచ్చేది చాలా ఉందని చెప్పి అది పనిగా ముందుకు తీసుకువెళ్ళగలిగిన ఎన్నో విప్లవ సంస్థలు తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి ఎనరైన సేవ చేశాయి. దానికి గుర్తుగానే బహుశా ఇంతకు ముందు చెప్పిన భక్తాల ఖమ్మం అనేది ఉద్యమాల క్రీడ అని చెప్పారు.
అటువంటి క్రమంలోనే మళ్ళీ ఒకసారి శ్రీదేవి శ్రీశ్రీ గుర్తు చేసుకోవడానికి, ఇక నుంచి దాన్ని కొనసాగించడానికి, అందరిలోకి శ్రీశ్రీ తీసుకోవడానికి మళ్ళీ దీన్ని మనం ముందుకు తీసుకోవడానికి ముందుకు వస్తున్న సంస్థను చూస్తే మన సమాజం నుండి వైరుధ్యం ఏంటో గుర్తొస్తుంది. ఏ భావజాలాన్ని గురించి ఇతర ఉధృతంగా మాట్లాడాడు అంటే ప్రైవేటైజేషన్ లేకుంటే ప్రైవేటు అనేది ఉండకూడదు జీవితంలో అని అన్న శ్రీశ్రీని గురించి ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థల సంస్థ. మన సమాజంలో ఉండే వైరుధ్యం అనే సరే జీవితంలో కూడా వైరుధ్యం ఉంటుంది. ఆ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవాలంటే మనల్ని మనం చాలా ఎక్కువగా ఊహించుకోవడం కానీ మనల్ని మనం తక్కువగా ఊహించుకోవడం కానీ చేయకుండా మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది అప్పుడు మాత్రమే మనం నిజంగా చదువుకునడానికి నాగరికులు అనిపించుకునేదానికి ఒక అర్హత ఉంటుందని చెప్పి మీరందరూ మన అందరం కూడా గుర్తించాలని చెప్పి ముఖ్య అతిథిగా కాదు మీలో ఒకటిగా ఇంటి ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళని మిమ్మల్ని చూసినప్పుడు శ్రీశ్రీ గారు నాకు ఏ పరిచయం లేదు, ఏ పరిచయం లేదు. ఇక్కడున్న కవులు తర్వాత పాటల రచయితగా అశోక్ తేజ గారు, జానపద గాయకుడిగా ఎవరోతో ఇస్తుంది వెంకట గారు, వీళ్ళందరినీ చూసినప్పుడు నేను రాసినొచ్చు, పుస్తకాలు కూడా రాసినొచ్చింది. నేను శ్రీశ్రీ చూడలేదు, కావలేదు, కావాలను అనుకోరు. కానీ తొలిసారి చదివినప్పుడు అనిపించింది ఏంటంటే ఇందులో ఉంది సమాజం అంటే మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని గురించి తొలిసారి రాసిన వాడు ఎవరైనా బలంగా ఉన్నాడంటే అర్థం అనుకుంటాడు. చూడగా చూడగా తెలిసింది ఏమనిపించింది అంటే ఈయన చెప్పండి కూడా చాలా ఉంది. ఆయన ఒక మాటలో వదిలేసాడు అదో జగత్ జగత్ సహోదరుడు అని చెప్పి, అదో జగత్ అంటే కిందన ప్రపంచం అని చెప్పి. మనం ఇంకా చూడవలసిన ప్రపంచం కిందన ప్రపంచం కాదు, మనకు కావాలని ప్రపంచం అంటే మీ వల్ల ముందున్న ప్రపంచం కూడా ఒకటి కనబడుతున్న ప్రపంచాన్ని గురించి రాశారు, దాంట్లో అడుగున్న వాళ్ళ గురించి రాశారు, కానీ మునిగిపోయిన వాళ్ళ గురించి ఆయన దాకా అందలేదు. దాన్ని అందుకోవడానికి మీరు ఎవరైనా ప్రయత్నం చేయగలిగితే అది నిజమైన ప్రపంచము. వాళ్ళందరూ కలిసినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకు వెళ్తుంది. ఈ దేశమే కాదు ఈ ప్రపంచం, ఆ అదో జగత్తులో కాకుండా నిమగ్నమైన జగత్తు అంటే మునిగిపోయిన జగత్తు ఏంటంటే ఆడవాళ్ళు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఆడవాళ్ళు ఊళ్ళల్లో ఉన్న ఎన్నెన్నో రకాల వృత్తి పనులు చేస్తూ ఉన్న వృత్తి కులాల వాళ్ళు ఊరి పైన నేను మనుషులు కాదని వెళ్ళేసిన వెలివేసిన దళితులు ఎక్కడో అడవుల్లో ఉన్నారు నాగరికత లేదు అనుకుంటున్న ఆదివాసులు ఈ నలుగురు కూడా ఈ దేశం మాది అని అనుకోగలిగిన రోజు మాత్రమే అభ్యుదయమైన దానికి నిజమైన అర్థము సంపూర్ణమైన అర్థం వస్తుంది. దానికి మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మాట్లాడాలని ఒక సోషల్ లీడర్షిప్ లేని ఈ పిల్లలకి రోల్ మోడల్ లేని ఒకనొక వైరుధ్యాల వ్యవస్థలో మనం ఉన్నామని, మీలో మీకు కావలసిన రోల్ మోడల్ ఉన్నారని దాన్ని ఆవిష్కరించుకోమని, ఈ వైరుధ్యాలన్నింటినీ పరిష్కరించమని సార్ మనకు ఇంత ఓపికగా కూర్చుని మానవీయమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మొన్నటి వరకు ఈ పిల్లలు అమ్మతోడు అడంగా నరుకుతా అంటే నవ్వారు, ఆనందించారు. కానీ ఇవాళ మీ సమక్షంలో అమ్మతోడు అద్భుతమైన కవిత్వం రాస్తామని ఈ నంది సభగా చెప్పాలని తెలుగు సాహిత్యానికి అతను
ఆయనే చరిత్ర. ఆయన తర్వాత ఉన్నది మన పెద్దలు స్మారక లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక ఆయన ఆయనే సాటి. ఇది నేను చెప్పాను ఎందుకంటే ఒక కవిట రాసినట్టు ఆయన అంత ఎదుగా బతికినాడు, అంత స్వార్థరహితంగా బతికినాడు, లోకాన్ని చూడగలిగి ఉన్నాడు. శ్రీశ్రీ ఏం మంచి శక్తేశ్వరుడు కాదు, ఏ అవార్డులు ఆయన ముందరి జ్ఞానపీఠం. ఇప్పుడు జ్ఞానపీఠం ఊరేగలకు నమస్కారం కానీ జ్ఞానపీఠం వంద జ్ఞానపీఠం ఆయన ఒక గేయానికి సమానం. పాట కానీ కలే బ్రతక సీత వాయికి వాడుతున్నాను ఎవరైనా ఈ ప్రపంచాన్ని పట్టించుకోలే. యోగిలాగా ఎదురుకారులాగా పిచ్చిగా ఇల్లు కిరాయి కట్టుకున్నంత అమాయకు తెలిసి పసిపిల్లవాడు తెలిసి సినిమా ప్రపంచం మొదలుకొని నిత్య జీవితంలో అన్నింటా ఓడిపోయిన ప్రజల గుండెల్లో విప్లవం దారుల్లో గెలిచిన మహా గొప్ప యుద్ధ ఫిరంగి సృష్టి విశాఖ సముద్ర కుమారుడు శ్రీశ్రీ లైట్ హౌస్ నడుస్తుంది ఏమైనా మాస్టర్ సాగర్ లోకానికి మార్గదర్శన శ్రీశ్రీ గురించి ఆయన ఎప్పుడు మనకే కాదు మా అందరికీ ఎంటాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ చిన్న పొరపాటు జానపదకం నేను ప్రజాకాన్ని ఎవరాడు చెప్పి జానపదకమని అది మీరు మార్చుకోండి ఆ ప్రభుత్వం. జానపదం అంటే గొప్పది కానీ జాన వాటికి మీరు చూస్తున్న అర్థం లేదు. దాన్ని బట్టి ఎందుకంటే ఈ కమ్మండు ఒక సాయంత్రం మీద 6 గంటలకు కుదిరిన ప్రోగ్రాం తెల్లవారు 4 వరకు 3:30 దాగింది. ఆ సభలో నేను పాడిన పాటలను విన్నాను. నా వారసత్వం నేను గొప్పవాణ్ణి కాదు, ఈ మహాత్ముల యొక్క దారిలో వీళ్ళందరి పాదం ముద్రలేంట కొన్ని పదాలను గబలను మెరుపు రాళ్ళను ఏరుకొని అందుకొని నాదైన ఒక పాట ఇస్తుంది పాడుకుంటున్నాను. సాహిత్యం ఒక విశ్వనాథ ఒక శ్రీశ్రీ ఒక తెలుగు ఒక బైరాగి ఒక జాస్వా ఎక్కలేని మహాత్మన మన అజంతా మన సమాజం దగ్గర మన సార్ దగ్గర ఈ లోకం అభినవంగా తాగుతుంది. వాళ్ళ యొక్క ఆశ్రమంలో మీకు ఎక్కువ సందేశం ఏంటంటే పిల్లలేమో బాగా ఎక్కడంటే 100 రకాల పిట్టలు ఉంటుంది మధ్య మధ్యలో త్రిశలు ఉన్నారు మధ్య మధ్యలో ప్రభాస్ ఉన్నారు చాలా సింతలేక కుంపు తీసే పక్షి పక్కే స్వర్గం.